కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి తనపై చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు కొడంగల్ టీఆర్ఎస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి. ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టలేకపోయిన రేవంత్ రెడ్డి వాటి నుండి దృష్టి మరల్చేందుకు తప్పుడు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ చేసిన ఆరోపణలను నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటారని సవాల్ విసిరారు. మూటలతో వచ్చిన పట్నం ముఠాలు వచ్చిన కోడంగల్ శివార్లు పాతరేద్దాం మనం, మన పౌరుషాన్ని మన ఆత్మగౌరవాన్ని 100 కోట్లతోనూ ఇద్దరు భూ కబ్జా కోరులైన అన్నదమ్ములకు కొనుగోలు చేయాలనుకుంటే మనం చూస్తూ ఊరుకుంటామా? మన ఆత్మగౌరవాన్ని కొనుక్కోవడానికి మనల్ని తిరిగి బానిసలుగా బ్రతకడానికి నిర్బంధించడానికి వస్తున్న చింతమడక చీటర్ పెద్దదొర కేసీఆర్, అదేవిధంగా అక్కడ లోకల్ గా ఉండే ఈ పట్నం సోదరులు అన్నంత పెద్ద పదం ఎందుకు కానీ ఒకటి సన్నాసి రెండోటి చవట. గతంలో చాలా హామీలు ఇచ్చిండు, ఏది కూడా అమలు చేయలే. ట్రైన్ చేస్తారడు, సిమెంట్ ప్లాంట్ చేస్తారడు, దీపా చేస్తారడు, ఏది చేయలేడు. మళ్ళీ ఏం చెప్పాలి జనాలకు అని పోయి ఇది ఒక కొత్త నాటకం, ఇది ఒకటి ప్రచారం చేయాలి ఊరు అనుకున్నాడు. ఇది ఇక ప్రూవ్ చేయకపోతే గేసుద్ధి జరుగుతుంది, గ్రామాలను తన్ని కొడతాం. నువ్వు అబద్ధాలు ఏంటో నిజం చేసి మాట్లాడితే, నువ్వు దేనికైనా సిద్ధం ఇది ఒక ప్రూఫ్ చేస్తే నువ్వు దానికి రాజకీయ సన్యాసం తీసుకోవాలి లేకపోతే నేను తీసుకుంటా. ఈ విధమైన చౌకబారు మాటలు మాట్లాడవద్దు. నువ్వు ఒక బతుకు అనేది గోడల మీద పెయింట్ రాసుకునే బతుకు, కారు డ్రైవరు, మా కుటుంబం గురించి స్థాయి అనేది. నువ్వు కేసీఆర్ కావాలంటావు, కేటీఆర్ కావాలంటావు, నువ్వు నా మీద గెలువు, నీకు దమ్ము దగ్గర సన్నాసేమో 25 ఏళ్ళు ఎమ్మెల్యే, 5 ఏళ్ళు మంత్రి, ఈ చవట 2 సార్లు ఎమ్మెల్సీ. ఆయన పిల్లనిచ్చింది కోజ్గే, పిల్లనిచ్చిన మామ చచ్చిపోతే కడసూపు కూడా రాలేదు సన్నాసి. పిల్లనిచ్చిన మామను చూడనికి రానోడు, చివరి సూపు కడసూపుకు రా చూడనికి రానోడు కొడంగల్ ప్రజల కష్టాలల్లో మనకు అండగా ఉంటాడా? అలాంటోడు మనకు పోటా? నా పోటీ సన్నాసులతో కాదు, సన్నాసి సోదరుల గురించి అవసరం లేదు. తేల్చుకుందాం చింతమడక చీటర్తోనే అని చెప్పి కొడంగల్ సోదరులకు అందరికి విజ్ఞప్తి చేస్తూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరిస్తున్నా. మా సొంత పిల్లనిచ్చిన మామ చావుకోలే అంటున్నా, ఏమైనా జ్ఞానం బుద్ధి ఉండి మాట్లాడుతున్నా అడుగుతున్నా. మా మామ చనిపోయింది ఫిబ్రవరి 29 తారీఖు 2000 సంవత్సరం, నా పెళ్ళైంది అక్టోబర్ 13 2000 సంవత్సరం. 7 నెలల తర్వాత మా మామ చనిపోయినాక నా మ్యారేజ్ అయితే ఆయన మా మామ దగ్గర పెళ్లికోలే అంటారు. ఇలాంటి అబద్ధాలు నిజాలు చేసి మళ్ళా కొత్త నాటకాలు వేసి కొత్త డ్రామా నాడి కొడంగల్ గెలవాలని చూస్తున్నాడు. నువ్వు ఒక కారు డ్రైవర్గా పని చేసుకుంటూ ఆ కారు ఓనర్ల లవ్ చేసి ఆ అమ్మాయిని ఎత్తుకుపోయి పెళ్లి చేసుకున్నావు. నీలాగా నేను అట్లా కాదు, నేను ఒక నమస్కారంగా ఒక అరేంజ్ మ్యారేజ్ చేసుకొని తండ్రి లేని అమ్మాయి అయినప్పటికీ కూడా మ్యారేజ్ చేసుకొని నేను ఆదరిస్తున్నాను.